నా పేరు హిమబిందు జేకేఆర్ గారిని ఆరేళ్ల క్రితం కలుసుకున్నాను చాలా తీవ్రమైన సమస్యల్లో ఉన్నాను ఇల్లు ఒకటి లేదు ఉద్యోగం లేదు ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అయితే అప్పుడు ఆయన ఇచ్చిన సజెషన్స్ మంత్రాలు అవి కూడా చేశానండి గవర్నమెంట్ ఉద్యోగం కూడా వచ్చింది దక్షిణార్థ సంఖ్యను తీసుకెళ్ళాను అప్పుడు పూజ చేసి ఇచ్చారు అది తీసుకెళ్లి ఇంట్లో పెట్టినప్పుడు ఒక పేపర్ మీద రాయమన్నారు మీకున్న సమస్య ఏంటో రాయండి రాసి ఆ పేపర్ని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోండి అని చెప్పారు నేను అందులో ఇల్లు కట్టుకోవాలి నా ఓన్ గా నాకు ఉండాలి అని చెప్పి నేను అందులో రాసానండి రాసినట్టుగానే నాకు ఇల్లు కట్టుకున్నాను ఉద్యోగం కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందండి నాకు ఏవైతే సూచించారో అవే జరిగినాయి ఓం నమ శివాయ్ శ్రీమాత్రే నమ నీటిని గనక మీరు ఇలా నిలవ ఉంచినట్లయితే మనకి అదృష్టం కలిసి వస్తుంది అని చెప్తున్నారు మన పెద్దలు సహజంగా నీటితో ఎన్నో లాభాలు మనకి ఉంచే విధంగా వాటిని నిలవ ఉంచినట్లయితే సహజంగా మీరు ప్రతిరోజు కూడా మీ ఇంట్లో ఈశాన్యం మూల రాగి చెంబులో నీళ్లు పెట్టి దాంట్లో కొంచెం పసుపు కుంకుమ వేసి ఒక పువ్వు వేసి అట్టి పెట్టండి అని గత వీడియోలో మనం చెప్పుకున్నాం అలా ఉంచినట్లయితే మనకి ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కలిగి ఆ ఇంట్లో ఉన్న వాసుదోషం లేమన్నప్పటికీ కూడా మనకి ఎటువంటి చెడు ఫలితాలు లేకుండా అష్టైశ్వర్యాలు కలిగి తీరతాయని చెప్పుకున్నాం అలాగే ఉత్తర వాయువేయంలో ఎక్వేరియమ్స్ కానీ అలాగే వాటర్ఫాల్స్ కానీ ఉత్తరం అంటే ఉత్తర భాగంలో కానీ తూర్పు భాగంలో కానీ వాటర్ ఫాల్స్ కానీ పెట్టుకుంటే ఉత్తమోత్తమైన ఫలితాలు కలుగుతాయి అలాగే ఉత్తర వాయువ్యంలో టబ్బుల్లో కానీ బిందుల్లో కానీ శేషాల్లో కానీ మీరు నీళ్లు నిల్వ ఉంచినట్లయితే ఉత్తమోత్తమైన ఫలితాలు కలుగుతాయి సహజంగా మీకు ఉత్తరం మొహం ఇంటి అయినప్పటికీ కూడా తూర్పు ఫేస్ అయినప్పటికీ కూడా ఉత్తరం ఫేస్ అయినా తూర్పు ఫేస్ అయినా మనకి ఉత్తర వాయువ్యయంలో చక్కగా టబ్బుల్లో కానీ బిందుల్లో కానీ మీరు నీళ్లు నిల్వ ఉంచే పని చేయండి అలా చేయటం వల్ల కూడా మనకి ఆర్థిక అభివృద్ధి చెందితేరతాము అని చెప్తున్నారు అలాగే ఇంట్లో వాయువ్యయం మూల మీరు ఒక వాటర్ బాటిల్ కానీ అలాగే చెంబుల్లో కానీ వాటర్ పెట్టి ఉంచినట్లయితే ఉత్తమోత్తమైన ఫలితాలు వస్తాయి అలాగే వాటర్లో కొన్ని పాలరాతి ముక్కలు వేసి పెట్టినా కూడా ఆ ఇంటికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్తున్నారు వ్యాపార సంస్థల్లో అయినట్లయితే కనుక మీరు తూర్పుముఖంగా కూర్చున్న ఉత్తరముఖంగా కూర్చున్నా మీ ఎడం పక్కన ఒక చెంబులో నీళ్లు పెట్టి మూల పెట్టండి ఇలా పెట్టినట్లయితే కూడా వ్యాపార అభివృద్ధి తీరుతుంది ధనాకర్షణ జనాకర్షణ కలుగుతుందని చెప్తున్నారు అలాగే ఎటువంటి ప్రయాణాలు మీరు చేసినా అది శుభకార్యాల కోసం మీరు ప్రయాణాలకు వెళ్ళినా లేదు దైనందిన జీవితంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి వెళ్ళేటప్పుడైనా సరే వెళ్ళేటప్పుడు నీటి బాటిల్ని మీ చేతితో పట్టుకుని మీరు వెళ్ళినట్లయితే అంటే నీటిని మీతో తీసుకువెళ్ళినట్లయితే మీకు తప్పకుండా కార్య విజయం జరిగి తీరుతుంది వెళ్ళిన పనిలో మీకు ఐశ్వర్యము విజయము రెండు కూడా వరిస్తాయి అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు అందుకే పూర్వము మన పెద్దలు వ్యవసాయం పనికి వెళ్ళాం కోర్టు చోటుకు వెళ్ళినప్పటికీ కూడా చేతిలో ఎప్పుడూ కూడా నీళ్ళు అనేది కంపల్సరీ వారి వెంట ఉండేవి కాలక్రమేణా నేటి కాలంలో అలాంటి పరిస్థితులు లేవు కాబట్టి మీరు ఇతవరికిలాగా మనకి అలాంటివి తీసుకెళ్ళకపోయినప్పటికీ చిన్న బాటిల్ అయినప్పటికీ కూడా మీతో బయటకు వెళ్ళేప్పుడు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి ఇలా చేయటం వల్ల శుభవార్తలు వింటారు కార్య విజయం జరిగి తీరుతుంది మీరు అనుకున్న కార్యము అనుకున్నట్లుగా సకాలంలో పనులు పూర్తి చేయగలుగుతారు నమ్మకం ముఖ్యం నమ్మకంతో ఆచరణ ముఖ్యం ఎప్పుడు మానవ ప్రయత్నం మనం చేస్తూ దైవికంగా ఇలాంటి చిన్న చిన్న క్రియలు నమ్మకంతో ఆచరిస్తే తప్పకుండా వారికి విజయం వరించి తీరుతుంది మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివాయ్